హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు, ఈ పేరుకు ఒక పవర్ ఉందండి, ఈ పేరుకు ఒక పద్ధతి ఉంది, ఈ పేరుకు ఒక గౌరవం ఉంది. సో ఈ పేరు గురించి, వారి గురించి మాట్లాడడం మొదలు పెడితే 50 సంవత్సరాల చరిత్ర గురించి మాట్లాడాలి. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన విజయాలు ఆయన అందుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం ఇంకో రెబల్ స్టార్ని కూడా చూసాం, ఆయనే ప్రభాస్ గారు. ఇప్పుడు ఇద్దరు రెబల్ స్టార్లు కలిసి మళ్ళీ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించబోతుంటే అది అద్భుతంగానే ఉంటుంది కదా. సో అద్భుతమైన మూమెంట్ మనందరికీ దక్కుతుంది 11th మార్చ్కి. సో మరి కృష్ణం రాజు గారు ప్లే చేసిన ఆ రోల్ గురించి, రాధే శ్యామ్ గురించి మాట్లాడదాం రండి. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అని అడుగును నేను, ఎందుకంటే అన్ని విజయాలు లిస్ట్లో వేసుకొని అంత సక్సెస్ఫుల్ కెరియర్ మీది చూసి, అబ్బాయిది కూడా అంత సక్సెస్ఫుల్ కెరియర్ నడుస్తుంటే చూస్తే ఆనందంగానే ఉండి ఉంటారు. అండ్ రాధే శ్యామ్లో మిమ్మల్ని చూసి చాలామంది పరవశించారు ఆ లుక్లో ఎస్పెషల్లీ. అండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ పోస్టర్ చూస్తే. అండ్ ముందుగా దాని గురించి చెప్పండి, మీకు ఎలా అనిపించింది పోస్టర్ రిలీజ్ అయినప్పుడు చూసినప్పుడు? అది మేము కథ అనుకున్నప్పుడే ఒక పరమహంస అని క్యారెక్టర్ చాలా ప్రజెంట్, అన్నింటికీ అతీతం మహానుభావుడు, రామకృష్ణ పరమహంస కానీ మహానుభావుడు అలాంటి క్యారెక్టర్. లేకపోతే కథకి మెయిన్ ఇంపార్టెంట్ ట్విస్ట్ ఈయన వల్లే జరుగుతుంది, ఈయన మాట వల్లే జరుగుతుంది. అంచేత ఆయన అటువంటి అలా ఉండాలని, పెర్ఫార్మెన్స్ కూడా గెటప్ కూడా అలా ఉండాలని అనుకుని అలా చేసాం. చేసినందుకు బాగానే వచ్చిందని అనుకుంటున్నాను నేను. చాలా బాగా వచ్చింది సార్. ఆ రోల్ చూసి దానికంటే ముందే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం మేము మిమ్మల్ని ప్రీ రిలీజ్లో చూసి, ఆ వేదిక మీద చూసి. పూజా హెగ్డే గారితో ఒక స్టెప్ వేస్తారా అంటే ఆ రెడీ అన్నారు, చూసారా మీరు? అండ్ మీ ఫ్యాన్స్ అందరికీ, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చింది అది. ప్రభాస్ కూడా ఇది ఇంటర్వ్యూలో అన్నాడు, గెటప్లో పెద్దరామ గారిని చూసేటప్పటికి దేవుడు గారితో అనుకోకుండా దండం పెట్టేశారు. కరెక్ట్, అవును, నిజంగానే అలా ఉంది. అంత అలా ఉన్నది. సో ఐఎమ్ సక్సెస్ఫుల్. చిన్న క్యారెక్టర్ అయినా ఇంపార్టెంట్ క్యారెక్టర్, రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. మామూలుగా మీ పేరు చెప్పగానే రెబల్ స్టార్, రంగూన్ రౌడీ ఇలాంటి సినిమాలన్నీ టక్కన గుర్తొస్తూ ఉంటాయి మాకు. అండ్ ఇది చాలా ప్రశాంతమైన రోల్ అన్నమాట. సో మీకు చేసేటప్పుడు పర్సనల్గా ఎలా అనిపించింది సార్? చేసేటప్పుడు నాకు ఇవన్నీ మామూలే, మనోర్ పాండవులు ఎప్పుడో చేశాను. అవును, మనోర్ పాండవులు అలాగా ఇంకా చాలా క్యారెక్టర్లు చేశారు. ఇందులో మాత్రం నాకు బాగా నచ్చింది అందరికీ నచ్చింది. మీరందరికీ నచ్చారు ఆ కాషాయ దుస్తుల్లో, దాంట్లో చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఎంతోమంది పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసినా మిమ్మల్ని, అంటే మిమ్మల్ని ఎప్పుడైనా మీకు యాక్షన్ కట్ చెప్తే బాగుంటుంది అంటే అది అదృష్టంగా భావిస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చే జనరేషన్ డైరెక్టర్స్. అండ్ రాధాకృష్ణ గారి గురించి ఏమంటారు మీరు? చాలా మంచి అబ్బాయి. ఈ 3.5 ఇయర్స్ క్రితం కలిసాం, మంచి కథ చెప్పాడు బాబుకి, నాకు బాగుంది చాలా బాగుందో. సో ఈ సినిమా నాకు తెలిసి మీకు డబల్ ఆనందాన్ని ఇస్తుందేమో కదా, ఎందుకంటే గోపీకృష్ణ మూవీస్ పాప పరిచయం అవ్వడం జరుగుతుంది దాని ద్వారా. అండ్ అది కూడా అబ్బాయి ఫిలింకి జరుగుతుంది, ప్రభాస్ గారి సినిమాకి. అది ఎలాంటి ఆనందాన్ని ఇచ్చింది? చాలా బ్రహ్మాండం, ఎందుకంటే ఆనందం ఉంది. ఫస్ట్ ఫిల్మ్ గోపీకృష్ణ మూవీస్ ప్రొడ్యూసర్గా ప్రసిద్ధ పేరు పడ్డాం. సో పాపకి చెప్పడం జరిగిందా మీరు, అంటే తను ఆల్రెడీ కోర్స్ చేసి వచ్చింది హాలీవుడ్లో అండ్ నెట్ఫ్లిక్స్లో వర్క్ చేసి వచ్చింది, ప్రొడక్షన్ గురించి సినిమా మొదలు పెట్టడం లేదు, తర్వాత వెళ్ళింది. ఓకే, సినిమా మొదలు పెట్టిన తర్వాత ఐఎస్ వెళ్ళింది, యూకే వెళ్ళింది, వెళ్ళి అక్కడ కోర్స్ కన్ఫర్మ్డ్గా గోపీకృష్ణ మూవీస్ ప్రొడ్యూసర్గా నా తర్వాత వారసురాలుగా ఉండాలని నిర్ణయం జరిగింది. దానివల్లే యూకే వెళ్ళడం, యుఎస్ఏ వెళ్ళడం. అక్కడ అంటే వాళ్ళకే మనకే తేడా, మనం ఎలా డెవలప్ చేయవచ్చు, ఎలాగ బెటర్ పిక్చర్ తీయవచ్చు. మీరంటే సంవత్సరానికి చాలా సినిమాలు చేసేవాళ్ళంట అప్పట్లో,
ఫట్ సినిమాలు వచ్చేవి, రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు సినిమా రావడానికి ఆ టైం, ఒక సినిమా జరగాలంటే ఒక 4 సంవత్సరాలు, బాహుబలి ఒక 4 సంవత్సరాల తర్వాత వచ్చింది. అండ్ అంటే మేము ప్రభాస్ గారిని ఏంటంటే ఇయర్లో 2-3 సార్లు వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాము. సో మీరేమంటారు దీని మీద? నెక్స్ట్ ఇయర్ చేస్తాను. మీరు అడిగారు, మీరు చెప్పారు? చెప్పాడు. ఓకే. మరీ దూరం అయిపోతుందంటే 2 సంవత్సరాలు చేద్దాం. నాకు చెప్పారు అంటే ప్రభాస్ గారిని అడిగినప్పుడు, ఏమండి మీ సినిమా రిలీజ్ టెన్షనా, లేకపోతే ఒక పక్క ప్రొడ్యూసర్ అంటే యూబీ క్రియేషన్స్ కూడా ఆయన ఫ్రెండ్సే, అండ్ ఒక పక్క గోపీకృష్ణ ప్రొడక్షన్స్ అంటే చెల్లెలు, ఇంకా బాధ్యత ఆయన భుజాల మీద ఇంకెక్కువ పడ్డది. సో యా, దాన్ని ఎప్పుడైనా మీతో ప్రభాస్ గారు షేర్ చేసుకోవడం జరిగిందా వచ్చి? అదే అందుకనే ఉన్నా సంవత్సరాలు సినిమాలు చేయాలి. అంటే బాహుబలి వేరు, రాధేశ్యామ్ వేరు.